ఇవాళ ఎవడా మనకిచ్చింది మీరు కదా మరి మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఇచ్చినప్పుడు మీరు కుర్చీలో కూర్చోబెట్టినప్పుడు మీ కష్టం వచ్చినప్పుడు మీకు నష్టం అయినప్పుడు మీ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా ఆడ మా ఆడబిడ్డలు వాళ్ళు ఆశీర్వదించబట్టే కదా ఇవాళ మేము అధికారంలో ఉన్నాం ఇవాళ మా ఆడబిడ్డల కడుపులో పుట్టబోయే బిడ్డ పుట్టుడే కష్టంగా ఉన్నది పుట్టబోయే బిడ్డ కాలు వంకర నడుము వంకర ఉంటే ఆ తల్లి దుఃఖం ఆ దుర్మార్గులకు తెలుసా అని నేను అడుగుతున్నా మీ ఇంట్లో ఎవరికైనా మీ బిడ్డకు కాలు వంకరనో కన్ను వంకర పోతేనో తెలుస్తుంది నీ బిడ్డ 3 నెలలు జైలు పోతేనే నీకు ఎక్కడలేని దుఃఖం వచ్చింది చంద్రశేఖరరావు మా పుట్టే బిడ్డలు శాశ్వతంగా జైల్లో ఉన్నట్టే కాలు వంకర కన్ను వంకర నడుము వంకర ఉంటే కూలీ పనులు చేసుకోవడానికి పోతే బిడ్డను కాలు తాడు కట్టి మంచానికి కట్టి మా తల్లులు బిడ్డను జైల్లో పెట్టిపోయినట్టు పోతుంటే వాళ్ళ దుఃఖం నీకు పట్టదా చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఇవాళ ఈ మూసికి నువ్వు అడ్డం పడితే ఆ పాపం ఉసురు కొట్టుకొని మూసిలో మురికిలో సస్తావు కుక్క సావు చేస్తావు సస్తే దిక్కులేని సావు చేస్తావు చంద్రశేఖరరావు నువ్వు ఇవాళ మా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తున్నావా మోసం చెయ్యాలని కంకణం కట్టుకున్నావా నల్గొండలో 3 అడుగులోని తప్ప మొత్తం తూడ్చిపెట్టిరు అది కూడా జర్రలా తప్పిపోయింది నల్గొండ ఓ ప్రజలు నీకు ఓట్లు ఇయ్యలేదని ఇవాళ వీళ్ళ మీద కక్ష కట్టినావని నేను అడుగుతున్నా మళ్ళసారి మొక్క కూడా మొలవదు నువ్వు అనుకుంటున్నావేమో నల్గొండ జిల్లా ప్రజల్ని నల్గొండ జిల్లా ప్రజల పౌరుషను తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు నిజాం నవాబుల వారసులు వచ్చారు నిజాముల పైజామాలు ఊడగొట్టి రజాకర్లను దిగంతాలకు తరిమిన సాయుధ రైతాంగ పోరాటం చేసిన గడ్డ ఈ నల్గొండ గడ్డ దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ ఆరుట్ల కమలాదేవి ధర్మ భిక్షం రావి నారాయణ రెడ్డి ఈ నల్గొండ గడ్డ నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ ఈ నల్గొండ గడ్డ మీద నుంచి పౌరుషాన్ని నింపినోళ్ళు వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు వాళ్ళ మౌనం వాళ్ళ చేతగానితనం అనుకోకు చంద్రశేఖరరావు ఈ నల్గొండ జిల్లాలో ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న టిఆర్ఎస్ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఆలోచన చేసుకోండి బిల్లారంగల వైపు ఉంటారా లేకపోతే మీ ప్రజల వైపు ఉంటారా మీరు ఆలోచన చేయండి ఇవాళ ఫ్లోరైడ్ను పారదోల్దామా నా మూసీని ప్రక్షాళన చేసుకుందామా ఇవాళ ఎవరి వైపు ఉండాలో మీరు చూడండి వాళ్ళ దోపిడీ కోసం వాళ్ళ ఆశల కోసం వాళ్ళ అవినీతి కోసం ఇవాళ మూసి ప్రక్షాళనను అడ్డుకోవాలంటున్నారు ఒకవేళ నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వద్దంటే చరిత్రహీనులుగా మారుతారు అందుకే గ్రామాలలో వెళ్ళి మీరు చర్చ చేయండి మిత్రులారా అందుకే ఇక్కడ ఉన్న మిత్రులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్న చివరగా ఈరోజు మీరిచ్చిన సంకల్పం మీరిచ్చిన బలం మీరిచ్చిన మనోధైర్యం మూసీ నది పునరుజ్జీవనం జరిగి తీరుతుంది మూసీ ప్రక్షాళన ప్రభుత్వం చేపట్టి తీరుతుంది అని సంఘం శివయ్య సాక్షిగా మీకు మాట ఇస్తున్నా అదేవిధంగా హై లెవెల్ బ్రిడ్జ్ గురించి మా అనిల్ చెప్పిండు అది ఎంతదా చిన్నది ఎంకన్నా ఒక సంతకం పెడితే అయిపోతుంది అదే విధంగా శివన్న దగ్గరికి పోవడానికి దారి సరిగ్గా లేదు శివన్న చుట్టూత వాతావరణం బాగలేదు 2 కోట్ల రూపాయలతోని శివన్న దర్శనానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడానికి మా ప్రభుత్వ అధికారులకి వేదిక మీద నుంచే నేను ఆదేశాలు ఇస్తున్నా అదేవిధంగా మిత్రులారా ఈ వేదిక మీద నుంచే బిల్లా రంగకు చార్లే శోభరాజుకు ఒక మాట చెప్పదలుచుకున్నా 30 రోజుల్లో ప్రాజెక్టు డిజైన్లు రెడీ అవుతాయి పాదయాత్ర చేస్తా అన్నారు ఇవాళ ఎట్లుంటో చూద్దాం దేవుడు ఆశీర్వాదం తీసుకుందామని ఇక్కడికి వచ్చిన ఇవాళ చూసిరు కదా మీరు ఆలోచన చేసుకోండి ఈ నల్గొండ ప్రజల సాక్షిగా ఈరోజు బిల్లా రంగా చార్లే శోభరాజుకు సవాలు విసురుతున్నా 2025 జనవరి నూతన సంవత్సరం వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు చార్మినార్ దగ్గర లక్షలాది మందితోని కదం తొక్కుతా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టు చేపడతాం వాడపల్లిలో జనవరి 1వ వారంలో పాదయాత్ర మొదలు పెడతా బిల్లా రంగాలు రావాలి మీరు వద్దంటే నల్గొండ ప్రజలు మీ నడుముకు రాయి గట్టి మూసీలో ముంచుతారో లేదో చూడండి మీరు రావాల్సిందిగా నడుస్తామన్న హరీష్ రావు నీ సవాల్ను స్వీకరిస్తున్నా నువ్వు నీ బావమర్ది రామారావు ఇద్దరు జనవరి 1వ వారం తయారుగా ఉండండి వాడపల్లిలో
ఏదైతే మూసీ ఈసా నదుల అనుసంధానం కృష్ణా నదిలో వాడపల్లిలో ఏదైతే కలుస్తుందో అక్కడి నుంచి పాదయాత్ర మొదలవుతుంది జనవరి మొదటి వారం. ఇది ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా జనవరిలో ఉన్నది. సాగర మార్గంలో కట్టు చిత్తం ఇంత చిత్తం ఇంత చోటే చిత్తం అది ఉండదు. మనం ఈ లెక్క పని మనం చేయాలి. మంచి పని కాపాడాలి ప్రభుత్వం. గౌడి పని మన పార్టీ మనం తక్కువ ఇక్కడ తిరిగి మనం తిరిగి పాటు భూమి సరిపోవాలి. అది ఎందుకు కాదు కదా, ఏం పని అది ఎక్కడ ఎక్కడ వాళ్ళు ఏం చేస్తారు, నిర్మాణం చేయాలి, నిలబెట్టాలి, సమాజాన్ని ఉద్దరియాలి, ముందు తీసుకుపోవాలి, మరి మందిని పైకి తేవాలి, మరి మంది లాభం చేయాలి. కానీ ఈ ఫోన్ కొడతా డిస్ట్ అది చెప్తారు, ఇప్పించి మాటలని మాట్లాడతాం మాట్లాడతాం కదా, అర్థం కదా పద్ధతే గవర్నమెంట్ మాట్లాడే మాట్లాడి మీరందరూ వింటున్నారు కదా, అది ఏంటి అదే విధంగా కదా దానికి గవర్నమెంట్ కావాలి కాబట్టి జిల్లా జిల్లా మనకు కావాలి. ఇవాళ మొదలెట్టి రెండు ఇవ్వాలి కానీ కాదు కదా, ఆ అవసరాలను బట్టి ఆ పరిస్థితులను బట్టి అంచనాలు ఇస్తాం, లెక్కలు తీసుకొని పనిచేసి చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం సమాజాన్ని ముందుకు తీసుకొని పోవాలి. అందరూ బాగుపడాలి, ఒక కులం ఒక శిక్షణ పరిశ్రమలో బాగుపడదు కాదు కదా, అందరు ప్రశ్నలు ఎంత వాళ్ళు పనుకొని ఎక్కడికి అపాయించారు సిక్స్ మంత్లు కాబట్టి వాళ్ళతో మనకు పనిచేయడం లేదు. ఎవరైతే నాదాన్ని ఎవరైతే బలహీన ఎవరైతే ఇబ్బందులలో ఉండదు, ఎవరు బతకలేని పరిస్థితుల్లో ఉండరు, వాళ్ళని కూడా బతికిస్తాం ముందు తీసుకోకపోతే నేను గొప్పదనం. అదే పని మనం చేసినాం, ఏం కోల్పోయారో డైరెక్ట్ తెలిసిపోయింది, మనం ఏం హైరాన్ అయిపోతుంది పరిస్థితి కావాల్సిన అవసరం లేదు. ఏమైనా చూసొస్తుందని ఆడ గడిచేటారు పదకొండు నెలలు కదా, ఇప్పుడు అయిపోయి ఇంకేముంది, ఆరేళ్ల ముందు మన ఎలక్షన్లు లేదు కొద్ది ఐదు వేల కోసం ఆడు వాటి అందరం కూడా మంచి జాగ్రత్త పనిచేసి అంత లేదు నమ్మతున్నట్టు కొన్ని సందర్భాలు సార్ తమాషా సార్ ప్రజలకు ఒక్కోసారి ఎక్కువ దయ వేసుకుంటుంది. ఈ దయాకరావు పంచాయతీరాజ్ మినిస్టర్ అయితే సార్ ఏం పనులైనా కదా, గ్రామ పంచాయతీ రోడ్లు ఆ స్కీమ్ దేశమంతమైనటువంటి పరిస్థితి వస్తుంది. దాని తదనంతరం మళ్ళీ నా మనసున్నది భూమి లేకుండా ఎట్లు లేకుండా గిరిజన పిల్లలు కూడా గిరిజన పని తీసుకొని రావాలి, వృత్తి పని వాళ్ళు కూడా బీసీల పని తీసుకొని రావాలి. ఎవరైతే పూర్తిగా దిగదారులు ఎందరో వాళ్ళు కూడా మంచిగా చేస్తే వాళ్ళు ఎవరైతే సమాజం అసమానతలు పడితే చాలా సుఖవంతమైన సమాజం అనుకుంటున్నాం, దీర్ఘకాలిక లక్ష్యం ఉంటుంది. అటువంటి మంచి కార్యక్రమాలు మనం స్వీకరించాలి. ఒక వ్యక్తి ప్రయోజనము ప్లస్ లేదా ఓట్ల కోసము వాస్తవం చెప్పాలంటే ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మాట తక్కువ మనం 10% 90% ఎవరు అడగకుండా చేసాం. ఒకసారి డీటెయిల్స్ చూసుకుంటే అర్థమైంది.